హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేశ్వరరావు. మన జాబ్ న్యూస్ ఎపిసోడ్ 5కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యాప్కోబ్ అంటారండి దీన్ని, ఏపీసీఓబి, ఇది ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చేసింది. దానికి వచ్చేసరికి టైము లాస్ట్ డేటు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17/2019 ఏమో రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ అవుతుందండి. క్లోజింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏమో 28/7. లాస్ట్ పేమెంట్ అప్లికేషన్ ఫీ ఇచ్చి అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చి 28/7/2019. డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చి టెంటేటివ్ అండి, అది 25/5/2019. వేకెన్సీస్ వచ్చేసి బ్రేకప్ ఎలా ఉందండి చూసుకోండి, ఒకసారి స్క్రీన్షాట్ కొట్టుకుని మీరు చూసుకోవచ్చు. మీకు ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్, పీసీ అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్, ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. ఇందులో ఒక పోస్ట్ ఏమో మొత్తం టోటల్గా 54 పోస్టెస్ ఉన్నాయి ఓసీలో జనరల్లో. ఇవన్నీ కూడా మనకి డబ్ల్యూ అంటే ఉమెన్, జి అంటే జనరల్ అండ్ ఉమెన్, ఓకేనా? జనరల్ అంటే జనరల్, డబ్ల్యూ అంటే ఓసీలో. ఇప్పుడు సపోజ్ ఓసీ చూసుకుంటే జి అంటే జనరల్ అంటే బాయ్స్, గర్ల్స్ ఆర్ బాయ్స్ అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకు వస్తాయి ఈ 10 అనే పక్కన 10 ఉమెన్కి వచ్చి ఇంకా అవి రిజర్వ్డ్ మనకు 15 లేడీస్కి, ఫీమేల్కి 10 అలా ఉన్నాయి అన్నమాట. బీసీఏ బీసీబీ ఇలాగ ఇవన్నీ డివైడ్ చేశారంటే టోటల్గా 54 ఉన్నది. మనకి ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి విజయవాడ, ఎన్టీఆర్ సహకార భవన్. నెక్స్ట్ పే స్కేల్ వచ్చేసి మనకి 11,765 to 13,730, 16,175, 20,095, 28,000 రేంజ్లో ఉంటుందండి. అట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 3 ఇయర్స్ అప్ టు 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ 6th 7th. మనకి చూసుకోండి అది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయి ఉండాలి, లోకల్ ఏరియా 1975 Act. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 1/6/2019 20 ఇయర్స్ ఎబో ఉండాలి, అంటే 20 సంవత్సరాల పైన ఉండాలి, 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఇంకా ఈ రిజర్వేషన్ అనేది ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నదండి, దీనికి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మనకి ఉన్నది, లోకోమోటర్ అంటే ఐ విజువల్ ఇంపైర్డ్ క్యాండిడేట్స్ కోసం అవన్నీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1/6/2019, గ్రాడ్యుయేట్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 40% ఆర్ అబోవ్. 40% కంటే ఎక్కువగా వచ్చిన అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా, డిగ్రీ అయిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అండి. ప్రొఫిషియన్సీ తెలుగు, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ కావాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారు. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ 12.50 మార్క్స్ వచ్చేసి, దీనికి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి, 0.25% మార్క్ వచ్చి నెగిటివ్ మార్కింగ్. టెంటేటివ్ ప్యాటర్న్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30, రీజనింగ్ 35, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇలా మనం క్వాంట్ అనుకుంటాం కదా దాన్ని ఏమో 35, టోటల్గా 100 మార్క్స్కి. ఇది పెనాల్టీ వచ్చేసి 0.25. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం. అవుట్ ఆఫ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అండ్ స్కాన్ అప్లోడ్, పేమెంట్ ఆఫ్ ఫీజ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 3 స్టెప్స్ అనేది మీరు ఫుల్గా ఫాలో అవ్వండి. ఇది కూడా మీకు వెబ్సైట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి వెళ్ళచ్చు. 17/2019 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేసేటప్పటికి. https://www.appcop.org. అప్లికేషన్ ఫీజ్ అనేది నాట్ రిఫండబుల్,
పేమెంట్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ ద్వారా చేయాలి. పేమెంట్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా చేయాలి. ఫోటోగ్రాఫ్ ఇమేజ్ కూడా ఇందులో సైన్ వచ్చేసి మా 10 to 20 KB ఉండాలి. ఫోటో వచ్చేసి 20 to 50 KB ఉండాలి. స్కానింగ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి జేపీజీ జేపీఎస్జీ ఫార్మాట్లో ఉండాలి. అవి అన్నీ చూసుకొని అప్లోడ్ చేసుకునేటప్పుడు క్రెడెన్షియల్స్ కూడా వీళ్ళు చేసుకుంటారు. మీకు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తానండి. మీరు ఇక్కడ నుంచి వెబ్సైట్కి వెళ్ళి మీరు అవి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మీరు అవసరమైతే ఇది వీడియో పాజ్ చేసుకుని జూమ్ చేసుకుని చూసుకోండి. నేను స్లోగా స్లో చేస్తున్నాను, స్క్రోలింగ్ చేస్తున్నాను, చూసుకోండి. ఫస్ట్ ఒక పేజీ ఒక ఫ్రెండ్స్. సో ఎవరైనా డిగ్రీ అయ్యి జాబ్ లేకుండా ఉంటే కనుక అప్లై చేసుకుని, లేదంటే ఇంకో జాబ్ ఏదైనా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.